pabalaw na sa. ఎంత బలమో తెలుసండి కొండలనైనా సరే పగలు కొడతారంట రావి సంగటి జొన్న సంగటి రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇవన్నీ అంత బలమైన ఫుడ్ అవుతుంది సరే కలుపుకొని అడుగు నుంచి మనం ఇందులో వేసుకోవాలి నాటుకోడి ఏది మటన్ కర్రీ దాని కాంబినేషన్ రాగి సంగటి ముద్దండి చూడండి చాలా సింపుల్ అండి ఆహా ओहो चूसारा फ्रेंड्स इप्पुडु आईपीएल चूस्तु मी ओपिनियन इच्छी लोटस 365.in द्वारा रिवार्ड्स अनेदी गेलुचुकोंडी इंदुलो मैच एवरु गेलुस्तारो टॉस एवरु गेलुस्तारो 50 पैने प्रश्नलु इंदुलो उन्नायि इप्पुडु लोटस 365.in लो रिजिस्टर अय्यि 365 रूपीस गेलुचुकोंडी इंदुलो मीकु 24 अवर्स 1-to-1 कस्टमर सपोर्ट कूडा उंटुंदी 10 मिलियन्स पैन यूजर्स लोटस 365.in लो रिजिस्टर अय्यि आडुतुन्नारु क्रिकेट तो पाटु 200 गेम्स पैने उन्नायि साफ्टी दुर्गा भवानी ज्योतिषालय ज्योतिष अभी नेरवे बाधपड़नारा अरुगार नमक गुरुजी सीतारामराजु कॉन्टैक्ट नंबर 9121918 26 चेयि फोटो चूसी फोन काल द्वारा ज्योतिषं चेप्पबडुनु प्रेम पेळ्ळि विद्या उद्योग विदेशी प्रयाणं कोर्टु समस्यलु राजकीय समस्यलु धनं निलकडलेकपोवडं भार्याभर्तल मध्य गोडवलु స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించబడును స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అందరికి అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలండి ఈ సంవత్సరం మీ జాతకం ఎలా ఉందో చూపించుకోవాలనుకుంటే ఉగాదికి మనం అందరం కూడాను పంచాంగాలు చూపించుకుంటాం జాతకాలు చూపించుకుంటాం కదా సో మీ జాతకం ఎలా ఉందో చూపించుకోవాలనుకుంటే గురువు గారికి నమ్ముకుంటూ కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే జాతకాలు చూసి చెప్తారండి హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నామండి మీలో ఎవరైనా సరే పెళ్లి ముహూర్తాల కోసం గాని అలాగే పొరుగు దేశాల్లోని మీ బంధువులు జాతకాలు చూపించుకోవాలనుకున్నా అలాగే ఇతర దేశాల్లో ఉన్న బంధువులను జాతకం చూడటంతో పాటు పెళ్లి ముహూర్తాలు పూజ దోషం వాస్తు దోషం ఎటువంటి దోషాలు ఉన్నా సరే పూజారి గారికి పోస్టల్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు దగ్గరుండి మీ జాతకాలు చూస్తారు ఒకవేళ ఎటువంటి పూజలు చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు పెళ్లి ముహూర్తాలు అవన్నీ కూడా దగ్గరుండి మాట చూసుకుంటారండి పూజారి గారు చాలా సీనియర్ చెప్పినట్టు జరుగుతుంది ఒక వాస్తు బాగలేకపోయినా ఇళ్లలో పెళ్ళైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ పని కలిసి రాపోయినా విద్యకైనా ఉద్యోగానికైనా అలాగే పిల్లలు ఫ్యూచర్లో ఎలా చదువుతారు అనేది మనం పిల్లల జాతకాలు ఇచ్చినట్టయితే వాళ్ళు మీ జాతకాన్ని చూసి ఖచ్చితంగా పిల్లలు చదువుకుంటారా లేదా లేకపోతే వాళ్ళకి చదువు అబ్బిద్దా లేదా అనేది కూడా వాళ్ళ జాతకాన్ని చూసి చెప్తారు పోస్టల్ నెంబర్ కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వాళ్ళు జాతకాలు అనేది చెప్తారు నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఇదిగో వంట మొదలు పెడుతున్నానండి ఇంట్లో సింపుల్గా మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ చేస్తున్నావు కదా దాంతో పాటు రాగి సంగటి వచ్చి చూసారా మటన్ కర్రీ చేసి రాగి సంగటి ముద్ద చేయమని గోళ లేదా మనం వండేస్తానులే అంటే లేదు మమ్మీ రాగి సంగటి ముద్ద మనకి ఏ రెస్టారెంట్ లో కూడా దొరకదు నీ చేతితో చేస్తే నాకు తినాను అన్నారు సో వాళ్ళ ఇష్టం మేరకు రాగి సంగటి ముద్ద అయితే చేస్తున్నాను 5 కేజీ మటన్ ఫ్రెండ్స్ శుభ్రంగా మూడు సార్లు అలా కడుక్కున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఒక చిన్న సైజు టమాటాలు రెండు అలాగే ఒక వెల్లుల్లిపాయ కొంచెం అల్లపు ముక్క వేసేసి పేస్ట్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒకటిన్నర స్పూను మీకు కారం ఎక్కువ తింటామండి మేము రాగి సంగటి ముద్దలో కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉండాలి కాబట్టి ఒకటిన్నర స్పూన్ కారము ఒక 4 5 పచ్చిమిరపకాయలు ఒక 1/4 టీ స్పూను సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ ఉప్పు కారం సో నేనైతే కొంచెం ఘాటుగానే తింటాను ఎందుకంటే రాగి సంగటి ముద్దలోకి ఘాటు ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది సో ఈ ఫుడ్ అయితే పిల్లలకి ఇష్టం అని చెప్పేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే బ్యాచిలర్స్ టీనేజ్ పిల్లలు ఎవరైనా సరే తక్కన చేసి పక్కన పడేయచ్చు సో అంత ఈజీగా చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను హెవీగా చేస్తాను సో కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంతంత వండాలన్నా కూడా కష్టమే
కానీ మన ట్రిక్ గరం మసాలా పౌడర్లు ఉండగా మనకి ఎటువంటి రిస్క్ లేకోకుండా స్టూడెంట్స్, బ్యాచిలర్స్, పిల్లలు, ఇంట్లో జెంట్స్, ఎప్పుడన్నా వైఫ్ ఇంట్లో లేనప్పుడు కూడాను ఇంత ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఈరోజు మీకు వంట చేసి చూపిస్తున్నాను. ట్రిక్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఏం లేదండి, ఒక రెండు మూడు టమోటాలు, ఒక మూడు ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ ఇలా చేసుకున్నాను. పసుపు, కారం ఇలా తగినంత వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని 6 లేకపోతే 7 విజిల్స్ వచ్చేటట్టుగా మనం వండేసుకుంటే మటన్కి సరిపోదు. అదే చికెన్ అనుకోండి, చికెన్లో అయితే 3-4 విజిల్స్ అయితే సింపుల్ ఒక 5 నిమిషాలు వదిలేస్తే మంచి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మటన్ కాబట్టి 5 నుంచి 6-7 వచ్చినా పర్వాలేదు. ట్రిక్ గరం మసాలా పౌడర్లు వీళ్ళ దగ్గర 12 వెరైటీస్ ఉన్నాయండి. ఎలా అంటే మీకు అందులో చికెన్ మసాలా, మటన్ మసాలా, వెజ్ మసాలా, చార్ మసాలా, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా, ఎగ్ మసాలా, ఇలా పలు రకాల పౌడర్స్ అని వీళ్ళ దగ్గర ఉన్నాయండి. www.therealindiankitchen.com. అలాగే మీకు వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను, మెసేజ్ చేస్తేనే మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. నార్మల్ కాల్ అయితే పనిచేయదు. సో ఈ మధ్య కాలంలో అయితే ఇంట్లో నేను పౌడర్లు ఏం తయారు చేసుకోవట్లేదు. నిజంగా చెప్తున్నానండి, వీళ్ళ పౌడర్లు చాలా బాగున్నాయి కాబట్టి ఆన్లైన్లో నేను తెప్పించేసుకుంటున్నాను. మీ అందరికి కూడా ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, పిల్లలు కానీ ఏదైనా బిర్యానీ చేసుకోవాలన్నా కూడా ఓ హైరాణ అయిపోకుండా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి బిర్యానీ మసాలా పౌడర్ వేసేసి బిర్యానీ చేసేసుకోవచ్చు. వెజిటబుల్ బిర్యానీ చేసేసుకోవచ్చు. ఏ బిర్యానీ అయినా సరే టక చేసేసుకోవచ్చు. మటన్ అయినా చికెన్ అయినా అంతే, ఒక 4-5 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకోవడం, కుక్కర్లో పెట్టేసుకోవడం, ఉప్పు కారం పసుపు వేసేసుకోవడం. మసాలా దినుసులు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అవగాహన లేకపోతే ఘాటు ఎక్కువ వచ్చు, తక్కువ వచ్చు, ఇలా కాకుండా వీళ్ళు సీనియర్స్ అండి, చక్కగా మనకి అన్ని ఈ ప్రోడక్ట్లో ఒక కొలత ప్రకారం మనకి ఈ ప్రోడక్ట్ అనేది మనకి అందజేస్తున్నారు. గరం మసాలా ఇప్పుడు నేను మటన్ మసాలా పౌడర్ వేసేసి కూరనే చేస్తున్నాను. నచ్చినట్టయితే వెబ్సైట్ లింక్ వీడియో కింద ఇస్తున్నాను, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే వీళ్ళు మీకు రిప్లై ఇస్తారు. 5 డేస్ లోపు మీకు కొరియర్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు 750 రూపాయల పైన అనుకోండి, 700 రూపాయల పైన అయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది ఉండదు. 700 రూపాయలకు లోగా తక్కువ అయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటుంది. 200 గ్రాముల పైనే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఏం లేదు, ఎంత సింపుల్ వచ్చేసారా. ఆయిల్ హీట్ ఎక్కిందా, ఉల్లిపాయ టమోటా పేస్ట్ వేసుకున్నామా, చక్కగా కలబెట్టుకున్నామా, ఇది దోరగా వేగంగానే మనం దీంట్లో గరం మసాలా పౌడర్ వేసామా, ట్రిక్ గరం మసాలా పౌడర్లు తయారు చేసుకున్నామా. కారం అవన్నీ కూడా వేసేసుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు, మిరపకాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొనైనా వేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఇలాగే పిల్ చేసేస్తుంటాం టకాటక. సో ఇది కొంచెం ఫ్రై అయితే మనకి ఫ్రెండ్స్ ఇదిగోండి, పిన్ చూడండి, మటన్ మసాలా పౌడర్ అనమాట. ఇలా మీకు పలు రకాల 12 ప్రోడక్ట్లు ఉన్నామా, చికెన్ మసాలా, ఎగ్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ ఉంటాయండి. కానీ ఈ మధ్య అసలు ఇంట్లో మసాలా దినుసులు పౌడర్లే చేయట్లేదు. ఇది చాలా మంచి వాసన, చాలా సీనియర్స్ చేత చేయించింది, హోమ్ మేడ్ అనమాట ట్రిక్ గరం మసాలా పౌడర్. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి. ఒకవేళ వెబ్సైట్లో వెళ్ళటం రాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నార్మల్ కాల్ పనిచేయదు. నేను ఇప్పుడు ఇందులో కొంచెం వేసాను, ఇదిగోండి. మళ్ళీ తర్వాత చూడండి, చక్కగా ఇలా పెట్టుకోవచ్చు. లేదు మీకు 12 ప్రోడక్ట్లు కూడాను ఒక్కొక్క ఇలా చిన్న చిన్న ప్యాకెట్లా కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే శాంపిల్కి ఒకసారి బాగుంటే రెండోసారి మీరు కూడా బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా 12 ప్రోడక్ట్లు ఒకసారి చూపించు, ఇలా ప్యాకెట్ రూపంలో కూడా ఉంటాయి, అది కూడా చూసుకోండి. ఒకసారి గరం మసాలా పౌడర్, మటన్ మసాలా అన్ని కూడా ప్యాకెట్లు ఒకసారి తెప్పించుకున్నారు అనుకోండి, అది నచ్చిన మీరు ఆటోమేటిక్ మీరే బుక్ చేసుకుంటారు. 100% మీకు ఖచ్చితంగా నచ్చిద్దండి, అంత మంచి ఫ్లేవర్ ఉంది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. సో ఇలా మసాలా ఫ్రై అయింది కదా, వేయంగానే వాసన మామూలుగా లేదండి, నిజంగా ప్రామిస్ అండి. కావాలంటే తెప్పించుకొని చూడండి, మీకే తెలుస్తుంది. వెబ్సైట్లో మీరు లింక్ ఇస్తున్నాను చూడండి, వీడియో కింద చక్కగా మీరు బుక్ చేసుకోండి. చూడండి ఇలా వేసేసాం, ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా, చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, ఎవరైనా సరే టక చేసి పక్కన పడేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఒక 2-3 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్, మనకి ఎంత కావాలో ఆ మోతాదులో వాటర్ పోసేసి, ఒక మటన్ కాబట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఎంత బాగుంది చూడండి, పచ్చిగా తినాలన్నంత ఇదిగా ఉంది. అసలు వాసన కూడా గుమాయిస్తుందండి, నీసు వాసన పోయి ఇది ఫస్ట్ వీళ్ళ గరం మసాలా పౌడర్ చాలా బాగుంది. నేను నాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు నేను పోసుకున్నానండి, ఒక గ్లాస్ వరకు పోసాను. ఎందుకంటే మనకి కొంచెం లిక్విడ్ లాగా ఉండాలా,
కూర కదా ఇది రాగి సంగట్లో సో మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు జనాభాని బట్టి శర్వా ఉండాలి కదా సో అందుకని ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి పక్క దీంట్లో ఒక 7 విజిల్స్ రావాలండి మటన్ కి 7 విజిల్స్ చికెన్ కట్టి మీకు ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ లో ఒక 5 నిమిషాలు వదిలేస్తే చిన్న మంట మీద సూపర్ కర్రీ అనేది తయారైపోయింది అయిపోయిందండి సాఫ్ట్ చేసుకోవాలి పక్క నేను 7 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకున్నాను మీరు కూడా మటన్ ఎప్పుడైనా సరే 7 విజిల్స్ పక్క రావాలండి మనం ఒక గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నాం కదా ఇప్పుడు మనం రాగి సంగటి పెట్టుకున్నాం ఇది చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలి వేడికి ఓపెన్ చేస్తే పైకి కొట్టేసిద్దండి అలా ఎప్పుడు ఓపెన్ కూడా అవదు అది ఉట్టి పెట్టుకోండి తెలియని వాళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిన్న పిల్లలు వంట చేసేవాళ్ళు వాళ్ళందరూ తెలియక స్పిడి స్పిడిగా అలా తీసేస్తుంటారు రావట్లేదు అని చెప్పేసి అలా తీయడం డేంజర్ చూడండి ఒక గ్లాసు రాగి పిండి ఎంత సింపుల్గా తెలుసా కుక్కర్లో పెట్టాను అయిపోయింది అసలు ట్రిప్ వేసినా కూడా పావు గంట కూడా పట్టదు ఇదిగోండి గ్లాస్కి గ్లాస్ ఉన్నర వరకు నీళ్లు పోసుకోవాలి సరిపోతాయండి మనం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఇది తెల్ల కాగిన తర్వాత మనం పిండి వేసేసుకోవాలి ఇది కాగిట చూడండి కొంచెం నెయ్యి వేసాను నెయ్యి లేని వాళ్ళు కూడా పర్వాలేదు నెయ్యి వేస్తే చాలా సాఫ్ట్గాను మంచిగా వచ్చిద్దండి అది గుర్తుపెట్టుకోండి రాగి సంగటికి ఎప్పుడైనా కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది వాటర్ ఎలా తెల్లగా అవుతుందో ఇప్పుడు మనం పౌడర్ కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి చాలా ఈజీ అండి చూస్తా ఉండగానే చిక్కబడిపోయింది తెలుసా రాగి సంగతి తింటే ఎంత మంచిదో తెలుసండి చూసారా ఒక్క పూటకే రాత్రి చేసుకుని తినకూడదు ఇది అప్పటికప్పుడు ఎప్పుడు చేసుకున్నా రాత్రి చేసుకున్నా పొద్దున్న చేసుకున్నా అప్పటికప్పుడు తినేటట్టు ఉండాలి ఇదిగోండి దీని మీద మనం ఇలా మూత పెట్టేసాం చిన్న మంట మీద అలా వదిలేసాం అనుకోండి మంచిగా రెడీ అయిపోయింది మంట చిన్నది చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా ఇదిగోండి మళ్ళీ మనం ఒక్కసారి ఇలా కలుపుకోవాలి తెడ్డు ఉంటే బాగుండేది యూట్యూబ్ హౌస్ లో ఉంది మా తెడ్డు చూడండి ఇలా కలుపుకుంటే తెడ్డు అంటే కలుపుకునేది గరిట చెక్క గరిట చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో నెయ్యి వేసుకుంటే మనకి ఇంత సాఫ్ట్ గా వస్తుందండి సో దీనికోసమే మనం నెయ్యి వేసుకోవాలి అనేది నేను చాలా సార్లు చేసి కొన్నిసార్లు మనకు కుదరక మిస్టేక్స్ జరిగిన తర్వాత మనకి జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు చేస్తున్నాం అనమాట సో ఎవరికి అప్పటికప్పుడు రావండి సో నేర్చుకుంటే ఆటోమేటిక్ అదే వస్తుంది ఏమో తింటావా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముద్ద అనేది చేసుకోవచ్చు కావుతుంది కదా మీరు ఇలాంటి ప్రయోగాలు చేయకండి ఫ్రెండ్స్ ఇది నేనేదో కొంచెం ఎక్కువ వంట చేస్తూ ఉంటాను సెక్కి అన్ని తట్టుకోగలుగుతాను కాబట్టి ఇలా చేసుకోగలుగుతున్నా ఓకేనా ఇది చూడండి ఇదిగోండి ఇలా వేసుకొని కొంచెం చేతితో ఇలా తట్టుకొని నెయ్యి ఏదమ్మా చూడండి కొంచెం ఇలా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా మామూలుగా కాదు చూడండి ఓకేనా వేడివేడి రాగి ముద్ద మటన్ కర్రీ కాంబినేషను తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా ఫ్రెండ్స్ మీరు వేడివేడి పట్టుకోలేకపోతే చల్లారింది కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూర ఆహా వాసన బాగా అవుతుంది సరి కలుపుకొని అడుగు నుంచి మనం ఇందులో వేసుకోవాలి నాటుకోడి అది మటన్ కర్రీ దాని కాంబినేషను
రాగి సంగటి ముద్ద అండి. చూడండి చాలా సింపుల్ అండి. కర్రీ చూడండి నోట్లో నుంచి లాలజలం రావాల్సిందే. డైట్ లో ఉంది పాప మా పెద్దది. ఏం చెప్తామండి మనం ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ లో భాగంగా మమ్మీ పొజిషన్ ఏంటో ఆలోచిస్తున్నా. అగ్గరటి ఆహా ఓహో చూసారా ఫ్రెండ్స్ ట్రిక్ గరం మసాలా పౌడర్లు వాడానండి. మీకు 12 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి గరం మసాలా పౌడర్లు. వీడియో కింద లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా తెప్పించుకోండి. నేను మటన్ మసాలా వాడాను. 12 రకాల పౌడర్లు అవైలబుల్లో ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, అలాగే మీకు ఫిష్, ఫ్రాన్స్ మసాలా అన్ని రకాలండి. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ కూర. సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టి ఒక టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తే చాలు, అయిపోయింది. రెడీ రెడీ పట్టు పట్టుకో ఇలా. పిల్లలకి ఇలా పెడితే కూడా చాలా ప్రోటీన్ అండి. ఓ ఓహో మల్లే వల్లే మల్లే బాజే ఫ్రిగర్ మసాలా పౌడర్లా మజాక. ఇదిగోండి ఓకేనా. మీరు లింక్ ఇస్తున్నాను వీడియో కింద బుక్ చేసుకోండి. అబ్బా ఇలా ముంచుకొని ఆ రాగి సంగటి ఇలా షేర్ వాళ్ళు తింటూ ఉంటే ఆహా తినటానికే పుట్టారా అన్నట్టు చేసుకున్నాను. అంతే ఆస్వాదిస్తూ తింటున్నాను. పోటీ విద్దలు పూటి కొరకు మనం తినేది తృప్తిగా తినాలండి. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఓకేనా చాలా బాగుంది. సో బాగా చేశాను. పిల్లలకి ఇష్టం ఇష్టం అని అడుగుతున్నారు. చేసి పెట్టాను. సూపర్. ఎంత బలమో తెలుసండి. కొండలనైనా సరే పగలు కొడతారంట. రాగి సంగటి, జొన్న సంగటి, రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవన్నీ అంత బలమైన ఫుడ్. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. మా అమ్మాయి డైట్లో ఉంది ఫ్రెండ్స్, అందుకని తను తినట్లేదు. సూపర్ అంటే సూపర్. దుమ్ము దులుపు దంచిపోతారు. ఎంత ఈజీగా చేసేసుకున్నాం తెలుసా? కుక్కర్లో పెట్టడం, 3-4 వీల్స్ రావడం, దీన్ని చేసుకోవడం. పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చు అండి. ట్రిగర్ మసాలా పౌడర్లు బుక్ చేసుకోండి. కూర బాగుండాలంటే ముందు మనం వేసే మసాలా దినుసులు బాగుండాలి. ఫ్లేవర్ని బట్టే ముద్ద నోట్లోకి వెళ్ళిద్దండి. వాసన బాగాలేకపోతే అసలు మనము చూడటానికి ఎంత బాగున్నా సరే వాసన బట్టి కడుపులోకి వెళ్ళింది. జలుబు, రొంప ఇటువంటి ఏమైనా ఉన్నా కూడా ఈ మటన్ పులుసు రాగి సంగటి ముద్దకి దెబ్బకి రొంప జలుబు కూడా తగ్గిపోయింది. ఆరోగ్యానికి మంచిది. నరాలు వీక్నెస్ ఉన్నా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా దెబ్బ తగ్గిపోతాయి. జెంట్స్కి వారంలో 2 రోజులైనా ఇది పెట్టండి. పిల్లలు కానీ వీక్గా ఉండే పిల్లలు కానీ చాలా శక్తివంతంగా తయారవుతారండి. అదేనా ఏమో కాలేజ్కి వెళ్ళే రోజుల్లో ఫ్రీ టైం ఉండేది కాదు, అందుకని ఇప్పుడు అంత మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలా. చూసారు అప్పుడు బాగా వీక్గా ఉండింది. చదివి 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 కానీ ఇప్పుడు యాక్టివ్గా తయారయ్యింది. కంటిన్యూ అండి నిద్ర. సూపర్గా కుదిరింది. మసాలా దినుసుల నుంచి ఒక మంచి వాసన అండి. మీరు కావాలి తెప్పించుకొని చూడండి. శాంపిల్ ప్యాకెట్లో మీకు 12 వెరైటీస్ అనేవి ఉంటాయి అందులో. అది తెప్పించుకొని చూస్తే మీకు అర్థమైద్ది అది ఎంత బాగుందా లేదా అనేది. ఒకసారి తెప్పించుకుంటే మళ్ళీ మళ్ళీ మీరే తెప్పించుకుంటారు. ఫ్రెడ్ గారు మసాలా పౌడర్
వేడి వేడిగా తినాలి తింటే. తీసుకుంటావా? ముందు తిని తిన్ని. నేను పెట్టినా తింటాం కూడా రాదు వీళ్ళకి, కానీ తినాను కోరిక. మధ్యాహ్నం నుంచి పొద్దున్న 10:30 అప్పటి నుంచి మొదలు పెట్టింది, నాకు కావాలి నాకు వచ్చేయి అని. ఆమె కూడా అదే తంతు, కానీ ఆమె తినడానికి లేదు. నేను పెడతా ఉండు, నేను పెడతా ఈ ప్లేట్ తీసేసుకున్నా. ఇంత బాగుంది అసలు. తీసేసి ప్లేట్. తింటే మంచిదండి, ఎంత బలమో తెలుసా. రాగుల్లో ఉండే బలం దేంట్లో ఉండదు. పిల్లలకి కాల్షియం లోపం ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ రాగి సంగట్లో మనకి మంచి శక్తి అనేది అందిద్ది. రాగి దోశలు, రాగి పిండి, అన్ని వెరైటీస్ చేయాలి. అన్ని వెరైటీస్ సమ్మర్లో చేసి పెట్టండి, పిల్లలు అందుబాటులో ఉంటారు కాబట్టి. స్వీట్స్ స్పీడ్గా ఇక్కడ నేనే ఎక్కువ తిన్నా, పెద్దది ఇచ్చావు. అవును తిను, తింటే మంచిదమ్మా. చాలా బాగుంది ఫ్రెండ్స్, తిని చాలా రోజులు అయింది. తక్కువ మంది ఇదే లాస్ట్ చూడు ఎంత బాగుందో. జలుబున తగ్గిపోద్ది అనిపిస్తుంది నాకు. మొక్కలేముటే రొంపంతా బయటకు వచ్చేసింది. బయట తిన్నా ఇలాంటి జ్యూసీ కర్రీస్ ఎక్కడ? అసలు బయట నేను రాగి ముద్దలు ఎక్కడ ఇది రాగి ముద్దలు ఎక్కడ అమ్మట్లేదు ఫ్రెండ్స్. చూసి గ్రేవీ బాగుండాలి, మంచి వాసన ఉంటే పిల్లలు కానీ ఎవరైనా తెలియదు. ఒక్కటే మమ్మీ ముద్ద, మమ్మీ ముద్ద, మమ్మీ ముద్ద, మమ్మీ ముద్దయే లాస్ట్. చాలా బాగా ఉడికింది మటన్, ఎప్పుడు 3 విధులు సరి కొడతదు. 7 పక్క, 7 వచ్చిన తర్వాత ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. ఇదే ఫస్ట్ బాబాయ్ మసాలా దినుసుల వల్ల కూడా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జర్ మసాలా పౌడర్లు చాలా బాగుంది, బుక్ చేసుకోండి. ఒకసారి వాడి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటారు నిజంగా. మంచిది బంగారం కూరలో కూడా మంచి సువాసన ఉంది. రేపు ఇంకో వీడియోతో వస్తాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.